ఒక్కొక్కరికి ఒక్కో ఇమేజ్ ఉంటుంది. అందుకు భిన్నంగా వ్యవహరించడం అంటే భారీ జూదం ఆడినట్లే లెక్క. ఇదే కోవలోకి వస్తుంది కర్నూలు జిల్లా కాంగ్రెస్ నేత కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి వ్యవహారం. కోట్ల అంటే కాంగ్రెస్ అన్నట్లుగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులుగా చేసిన నేతలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఒకరు. ఆ పార్టీకి వీర విధేయులుగా వ్యవహరిస్తూ పార్టీ టికెట్ ఇవ్వని వేళలో జిల్లా పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టేసి మరీ టికెట్ తెచ్చుకున్న ఘన చరిత్ర కోట్ల కుటుంబానికి ఉంది. అలాంటి కోట్ల కుటుంబం ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి చేరడమంటే కాలం మహిమగా చెప్పక తప్పదు. కోట్ల ప్రాతినిధ్యం వహిస్తున్న కర్నూలు జిల్లాలో టీడీపీ ఆధిక్యత అంతంత మాత్రమే. టీడీపీకి సంబంధించి పేరున్న నాయకులు ఎంతమంది ఉన్నా వారికి దీటైన కాంగ్రెస్ నేతలకు కొరత ఉండేది కాదు. జగన్ పార్టీ పెట్టిన తర్వాత వైఎస్ విధేయుల్లో ఎక్కువ మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నాటి నుంచి టీడీపీ ఎంత ప్రయత్నించినా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆధిక్యత నిలువరించలేని పరిస్థితి. 2014 సార్వత్రిక ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి. దీంతో కర్నూలులో పట్టు పెంచుకోవడానికి వీలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతల్ని టార్గెట్ చేసి మరీ ఒత్తిడిలోనూ కేసుల బూచీతోనూ అధికార పక్షంలోకి చేరేలా బాబు ప్లాన్ చేసినట్లుగా ఆయన రాజకీయ ప్రత్యర్థులు ఆరోపిస్తుంటారు. ఇదిలా ఉంటే తన పదవీ కాలంలో ప్రజా వ్యతిరేకతను పెద్ద ఎత్తున మూటగట్టుకున్న చంద్రబాబు పుణ్యమాని ఏపీలో వ్యతిరేక గాలులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీని బలోపేతం చేసుకోవడానికి వీలుగా బలమైన నాయకుల్ని పార్టీలోకి తీసుకోవాలి అన్న ఆలోచనలో ఉన్నారు. విభజన కారణంగా కాంగ్రెస్ మీద ఎప్పటికీ తీరని కోపాన్ని పెంచుకున్న ఏపీ ప్రజల కారణంగా కోట్ల పార్టీ మారడం అనివార్యమైంది. కోట్ల లాంటి బలమైన రాజకీయ కుటుంబం తమ పార్టీలోకి చేరితే కర్నూలు జిల్లాలో మరింత పట్టు బిగించొచ్చు అన్న భావనలో బాబు ఉన్నారు. దశల వారీగా సాగిన చర్చల అనంతరం కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీలోకి చేరేందుకు రెడీ అయినట్లుగా చెప్తున్నారు. ఈ నెల 28న పార్టీలో చేరేందుకు ముహూర్తం పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకోసం కొడుమూరులోని ఆర్ఎండ్బి అతిథి గృహం సమీపంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని, ఇందుకు లక్షకు తగ్గకుండా కార్యకర్తల్ని సమీకరించాలి అన్న ఆలోచనలో కోట్ల ఉన్నట్లు తెలుస్తోంది. తన ఎంట్రీ గ్రాండ్గా ఉండడంతో పాటు కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీకి తాను అండా అన్న విషయాన్ని అర్థమయ్యేలా చేయాలి అన్న ఆలోచనలో కోట్ల ఉన్నట్లు చెప్తున్నారు. ఇదే జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత కేఈ కృష్ణమూర్తికి కోట్లకు మధ్య ఉన్న రాజకీయ వైరాన్ని బాబు ఎలా బ్యాలెన్స్ చేస్తారు అన్నది ప్రశ్నగా మారింది. ఇప్పటికే కోట్లకు టికెట్ ఇస్తే పార్టీకి తాను రాజీనామా చేయనున్నట్టు కృష్ణమూర్తి చంద్రబాబుతో చెప్పారట. కోట్లతో కర్నూలు జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయాలన్న ప్లానింగ్ బాగానే ఉన్నా అదేమాత్రం బెడిసి కొట్టినా మొదటికే మోసం రావడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వరుస ఎదురుదెబ్బలు తగులుతున్న బాబుకు కోట్ల ఎంట్రీ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో కాలమే డిసైడ్ చేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.